पटी कमलकुटी पुस्तकरुद्राक्ष शस्त्रहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी विभासि वैरिञ्चि शिवाय गुरवे नमः ఇవాళ మనం చెప్పుకోబోయే నామము సహస్రదళ పద్మ సర్వవోపశోత సర్వాయుధర శుక్ల సంసిత సర్వతో ముఖి సర్వోదన ప్రీతి చిత్త వ్యాకిణ్యంబ స్వరూపిణి అని ఇక్కడ వర్ణిస్తున్నారు వసిన్యాది వాగ్దేవతలు సహస్రాధార చక్రం గురించి మనం వర్ణించుకోబోతున్నాము ఈ సహస్రాధార చక్రము వేయి రేకులతోటి వికసించి ఉంటుందిట ఈ వేయి రేకులలో కన్కలో చంద్రమండలం అన్నది ఉన్నది అని చెప్తారు ఈ చంద్రమండలానికి వృద్ధిక్షయాలు లేని చంద్రమండలము ఇక్కడ అమ్మవారు యోగిని దేవత ఈ కన్నిక మధ్య భాగంలో నివసిస్తూ శుక్ల ధాతువుకి ఆధారమై ఉంటుంది అమ్మవారు ఇక్కడ అమ్మవారు సమస్త ఆయుధాలతోటి కూడి అన్ని దిక్కుల ముఖము కలదేయి అనగా వేదవాక్కు సహస్రశీర్ష సహస్రవదన అన్న వేదవాక్కును మనం ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి అన్ని దిక్కులు ముఖము కలదై అకారాంతం నుండి క్షకారాంతం వరకు అన్ని అక్షరాలు ఇక్కడ ఈ సహస్రాధలో ప్రతిష్ఠించబడి ఉంటాయట అమ్మవారు సర్వ నైవేద్యాలు స్వీకరిస్తూ ఉంటుంది సర్వవర్ణాలతోటి శోభిస్తూ సర్వాయుధాలతోటి ఉంటుంది వీర్య సంబంధమైన శుక్ల ధాతువుని ఆశ్రయించి ఉంటుంది అమ్మవారు సహస్రారం నందు పూర్ణ చంద్రుని వల్లే ప్రకాశిస్తూ ఉంటుంది ఇక్కడ ఎవరైతే ఈ అమ్మవారిని ధ్యానిస్తూ ఉంటారో ఈ శక్తితో పరమశివునితో ఆనందించే యాకిన్యాంబ దేవతను ధ్యానిచ్చే సాధకుడికి పరమశివుడే ఆత్మజ్ఞానాన్ని సస్వరూప జ్ఞానాన్ని ఇస్తాడట ఈ జ్ఞానం పొందిన వారికి మరి ఇక జన్మ లేదు అంటే మోక్షమే అని ఈ సాధకుడు సర్వము చూడగలడు వినగలడు అన్నిటిని తెదిచ్చి బంధ విముక్తుడు కాగలడుట అటువంటి ఈ స్థానాన్ని గురించి చెప్తూ ఈ స్థానాన్ని శైవులు కైలాసమని వైష్ణవులు వైకుంఠమని శాక్తియులు మణిద్వీపంగా ఇక్కడ వర్ణిస్తారు ఈ శక్తి ఇక్కడున్న శక్తితోటి మూలాధారంలో ఉన్న కుండలిని శక్తి ఆత్మశక్తిగా ఉండి అది పరమశివుని సహస్రాధారంలో ఉన్న పరమశివునితో ఐక్యము చెంది ఎప్పుడైతే ఈ ఐక్యతను పొందుతుందో అమ్మవారు డెబ్భై రెండు వేల నాడులని తడుపుతో అమృత ధారని కురిపిస్తుందిట సాధకుడికి మరలా కొండలిని శక్తి యధాస్థానానికి మూలాధారంకి చేరుకుంటుందిట ఈ వివరాన్ని శంకరాచార్యుల వారు సౌందర్యలలో చక్కగా వర్ణించారు ఆ శ్లోకాన్ని ఇప్పుడు మనం చూద్దాం సుధాధారా సారై గళిత ప్రపంచం సించంతి పునరపిరసాం రసాం సహ అవాప్యం భూమిం భుజకనిభం అదృష్టవలయం స్వమాత్మానం కృత్వా కుండే కుహరిణి అని వర్ణించారు శంకరాచార్యులు వారు ఇప్పటిదాకా మనము షట్ చక్రాల్ని సహస్రాధార చక్రాన్ని కూడా వర్ణించుకుంటూ వచ్చాము ఎప్పుడైతే ఈ లలిత నామాలని చదువుతూ ఉంటారో పారాయణం చేస్తూ ఉంటారో వారందరూ కూడా ఈ వివరణని గుర్తుంచుకొని చదువుతున్నప్పుడు విశుద్ధి చక్రం దగ్గర నుంచి ఎప్పుడైతే ఆ పంక్తులు వస్తున్నాయో ఆ చక్రాల స్థానాన్ని గుర్తుంచుకొని భావన చేసినట్టయితే చక్కటి ఫలితాన్ని పొందుతారు గర్భిణీ స్త్రీలు చక్కటి ఈ భావనతోటి పారాయణం చేసుకుంటూ ఆ నైవేద్యాలన్నీ సమర్పించుకుంటూ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు వారికి చక్కగా సుఖప్రసవం జరుగుతుంది అని పెద్దల వచనము పెద్దల ఆశీర్వాదం కూడా ఈ వివరాలన్నీ అందరూ చక్కగా తెలుసుకొని పారాయణం చేసేటప్పుడు భావనతోటి చక్కటి అనుభవాన్ని అమ్మవారి అనుగ్రహాన్ని पन्तुतार आशिस्ना पूर्णमद पूर्णमिद पूर्णात् पूर्णमुदच्छते पूर्णस्य पूर्णमादाय पूर्णमे भाव शिष्यते ॐ शान्ति शान्ति शान्तिः